హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు మన లైబ్రరీలో మరో కథ రుణ బాంధవ్యాలు రచన ఏవి రెడ్డి శాస్త్రి గారు ఇక కథలోనికి వెళ్తే అతడొట్టి మెతక మనిషి భార్య సంసారం లాక్కొచ్చింది లేటు వయసులో కలిగిందో ఆడబిడ్డ కూతుర్ని నానా తంటాలు పడి చదివించాడ మెతక మనిషి ఆ చక్కని చుక్కకి అంతలోనే ఏరికోరి వచ్చాడో వరుడు ఇక అతడి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి పెళ్లికి ఎక్కడా అప్పు పుట్టలేదు వియంకుడు చెప్పా పెట్టకుండా పెళ్లి భోజనానికి వంద మందిని అదనంగా తీసుకొచ్చాడు ఆ పెళ్ళి రసాభస అయిందా అతడిని ఎవరైనా ఒడ్డును పడేశారా చూద్దామా ఈ కథలోకి వెళ్ళి నరసింహం పెద్దగా చదువుకున్న వాడేం కాదు బాగా డబ్బున్నవాడు కాదు పైగా మొహమాటస్తుడు కూడాను ఎవరితోనూ మాట్లాడటానికి ధైర్యం చాలేది కాదు వాడి వాలకం తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన జాలిపడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుమస్తా ఉద్యోగం వేయించాడు నరసింహ అంటే ఆఫీసులో అందరికీ అలిసే ఒట్టి మెదక మనిషి అయినా చాలా మట్టుకు అతని జీవితం సాఫీగా గడిచింది అందుకు కారణం అతని భార్య రాజ్యమే రాజ్యం చాలా మంచి మనిషి బతక నేర్చిన ధనం కూడా ఉంది మొగుడు అమాయకుడని పెళ్ళైన కొద్ది రోజుల్లోనే గ్రహించేసింది రాజ్యం దాంతో తనే పగ్గాలు తీసుకుని గుట్టుగా సంసారం నడిపించింది నరసింహం భార్యను చూసి పొంగిపోతూ ఉండేవాడు నువ్వు లేకపోతే నేను బతకలేకపోతున్న రాజ్యం అనేవాడు ఏకాంతంలో ఆ మాటలు అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆరాధన కనిపించేది ఆ మాటలు విని రాజ్యం కూడా పొంగిపోయేది అలాంటి ఏకాంత సమయాల్లో నరసింహం కళ్ళకి రాజ్యము అపూర్వ సౌందర్యవతలు కనిపించేది నిజానికి రాజ్యం పెద్ద అందగత్తేమీ కాదు కానీ సర్వవేళల ఆమెలో సౌందర్య దేవత కనిపించేది నరసింహంకి వాళ్ళకి చాలా కాలం దాకా పిల్లలు లేరు వైద్యాలు చేయించుకోగా చేయించుకోగా చివరికి ఓ ఆడపిల్ల కలిగింది అయితే అప్పటికే నలభై ఐదేళ్ళు దాటేస్తాయి నరసింహంకి నేను రిటైర్ అయ్యాక ఈ పిల్ల చదువు సందులు ఎలా రాబాబు అనుకునేవాడు మనసులో పర్వాలేదు ఏదో ఒక దారి కనపడకపోతుందా అని భార్య ధైర్యం చెప్పేది నరసింహం కూతురు నిర్మల చాలా తెలివైంది పిల్లకి మంచి చక్కదనం కూడా వచ్చింది టెన్త్ పరీక్షలో సెంటర్ ఫస్ట్ వచ్చింది కానీ ఏం లాభం అంతకు ముందు సంవత్సరమే నర్సింహము రిటైర్ అయ్యాడు పెన్షన్ బెనిఫిట్స్గా వచ్చిన రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాడు నెలవారీ పెన్షన్లోంచి ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేయగలిగితే అంతా పిల్ల పెళ్లి ఖర్చుల కోసము పొదుపు చేస్తున్నారు ఆ పొదుపు మాటేమో కానీ చాలా పేదవాళ్ల రోజులు గడుపుకోవాల్సి వచ్చింది ఏ తర్వాత పిల్లని పై చదువులకు పంపడం సాధ్యం కాదని తేలిపోయింది నిర్మల మాత్రం చదువుకుంటానని మారాన్ చేసింది తల్లిదండ్రుల నిస్సహాయ స్థితిని కూడా నిర్మల అర్థం చేసుకుంది అందుకే తనను జూనియర్ కాలేజీ చేర్పించాలని పట్టుబట్టలేకపోతుంది కానీ కాలేజీలో చేరిన తన సహాధ్యాయుల్ని చూసి కేవలం ఆర్థిక కారణాల వల్ల తన భవిష్యత్తు అంధకారం అయిపోతుందని తెలిసిపోయింది నిర్మలకు కూతురు అనుభవిస్తున్న వేదన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు సహాయం చేయమని ఎవరిని అడగగలరు నీకు పెన్షన్ వస్తోంది కదా దాంతో చదివించుకోలేవా అంటారు నేను ఈ పిల్ల పెళ్లి కోసమే కడుపు కట్టుకొని బతుకుతున్నానంటే ఎవ్వరూ హర్షించడు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం అన్నయ్య ముందుకొచ్చి తెలివైన పిల్లని చదివించకపోతే ఎలా అని ప్రశ్నించి కొంతమేరకు తను డబ్బు సాయం అన్నాడు మేనమామ ఇచ్చిన హామీ విని ఆనందంతో గంతులు వేసింది నిర్మల ఫీజులు తక్కువని ఇంటి దగ్గరగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో చేరింది ఆలస్యంగా కాలేజీ చేరవలసి రావటంతో నిర్మలకి ఇష్టమైన సైన్స్ గ్రూప్లో సీట్ దొరకలేదు ఆర్ట్స్ గ్రూప్లో సీట్ దొరికింది ఏదో ఒకటి కాలేజ్ చదువు చదవగలుగుతున్నానులే అని సరిపెట్టుకుంది నిర్మల అలా ఆర్థికంగా పడుతూ లేస్తూ కట్టుకోవడానికి కాలేజీ పిల్లలు ఇష్టపడే డ్రెస్సులు కూడా లేకుండానే కష్టపడి చదివి బీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నిర్మల నిర్మల అందం తెలివితేటలు చూసి ఆ అమ్మాయినే పెళ్లాడతానని పట్టుబట్టు కూర్చున్నాడు వాళ్ళ బంధువుల ఒకడు కుర్రవాడి చార్జెడ్ అకౌంట్ చదువు ఇంకా సగంలోనే ఉందట పిల్లవాడు తండ్రి రిటైర్డ్ టీచరు కొడుకు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడైపోతే భారీగా కట్నం లాగొచ్చిననే తోడేలు ఆకలితో ఉన్నాడతను మరోపక్క కుర్రాడు మాత్రం అర్జెంటుగా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన్ని పట్టుబట్టి కూర్చున్నాడు వెర్రిబాగులు నరసింహంగాడు కట్నాలే ఇవ్వగలడు ఉసూరుమన్నాడు తండ్రి అయినా సరే లాగలిగినంత మేరకు లాగుదాం అని నిశ్చయించుకొని కనీసం రెండు లక్షలైన కట్నం ఇస్తే కానీ సంబంధం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశాడు ఆ మాట విని ఒక్కసారిగా నీరు గారిపోయాడు నరసింహం తనెక్కడ ఇవ్వగలడు రెండు లక్షల కట్నము ఎవరెన్ని రకాలుగా బోధపరిచినా కుర్రాడి తండ్రి మెట్టు దిగటం లేదు చివరికి నరసింహ అమాయకంగా తన దగ్గరున్న రెండు లక్షల డిపాజిట్ రసీదు చూపించి ఇదే నాకున్న సర్వస్వం దీనిలో కట్నం కింద ఎంత ఇమ్మంటారు పెళ్లి ఖర్చులకి ఎంత ఉంచమంటారు అన్నాడు ముసలాడు బడబడా నవ్వి ఒరే నరసింహం చార్జెడ్ అకౌంట్ చేస్తున్న కుర్రాడు అల్లుడుగా దొరకాలంటే తల తాకట్టు పెట్టైనా సరే లక్షల కట్నం గుమ్మరించాలయ్యా మనం బాపనాళం అయిపోబట్టి కానీ ఇదే మా అబ్బాయి ఏ కమ్మ కాపు లేదా రెండు కులస్ అయి ఉంటే ఈ చదువుకి కనీసం కోటి రూపాయలు కట్నం వచ్చి ఉండేదయ్యా రెండు లక్షల డిపాజిట్ ఉంది కదా ఆ డబ్బు కట్నం కింద ఇచ్చేసి పెళ్లి ఖర్చుల కోసం ఏవో తంటాలు పడి డబ్బు సమకూర్చి పెట్టుకో అని ఖండితంగా చెప్పేశాడు భార్య బావమర్ది కూడా సరే అని చెప్పమని మెడలు వంచటంతో సరే అనక తప్పలేదు నర్సింహానికి ఇక ఆ మర్నాడు నుంచి కాలుగాలిన పిల్లా తిరిగాడు నర్సింహం డబ్బు కోసం అతని ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు పిల్ల పెళ్ళైన తక్షణం ఇల్లు అమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను బాబాబు కనికరించి ఓ యాభై వేలు అప్పుగా ఇప్పించండి అని ఊర్లో డబ్బున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు వాళ్ళందరిది ఒకటే మాట ఆ అమ్మకం ఏదో ఇప్పుడే చేయొచ్చు కదా అని బొత్తిగా ఇల్లు వాకిలి అమ్మేసుకుని మరీ పెళ్లి తీసాడని నలుగురు అనుకుంటే పెళ్లి కావాల్సిన పిల్ల మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి సార్ నా పెళ్లి చేసి మా అమ్మ నాన్న నిలవ నీడలను వాళ్ళైపోయారనే భావంతో అది పెళ్లిపేటల మీద కూర్చోదు ఆ పిల్లని అత్తవారింటికి పంపేసి వెంటనే ఇల్లు అమ్మేసే పని మీద ఉంటాను అని ప్రాధాయపడ్డాడు ఊహో వాళ్ళకి జవాబు నచ్చలేదు వాళ్ళంతా ఇప్పుడిప్పుడే నరసింహ ఇంటిని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు అవసరం పీక మీద కత్తిలా వేలాడుతోంది కనుక లాంటి కొంపని చవగ్గా కొట్టేయవచ్చునని వాళ్ళెత్తు ఆ రకమైన ఆలోచనలతో ఉన్న జనం మధ్య నర్సింహానికి ఎక్కడా అప్పు పుట్టలేదు ఇంతలో సడన్గా ఓ ఆలోచన వచ్చింది నర్సింహానికి తన పెద్ద తల్లి కొడుకు బాగా డబ్బున్నవాడని ప్రతీతి పేరు మోసిన క్రిమినల్ లాయర్ వాడిని అడిగి చూస్తే తమ్ముడు కూతురు పెళ్లికి ఆ మాత్రం సాయం చేయకపోతాడా మర్నాడు లాయర్ అ దగ్గరికి వెళ్ళాడు నరసింహం ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే సామర్థ్యం ఉన్నవాడు ఆ లాయర్ నరసింహాన్ని చూస్తూనే ఎందుకు వచ్చి ఉంటాడో ఊహించేసి అందుకు తగ్గట్టుగా మనసులోనే భూమికి తయారు చేసుకున్నాడు పెద్దవాడినని నా మీద గౌరవం ఉంచి నన్ను చూడటానికి వచ్చావు చాలా సంతోషం కానీ నా దగ్గర డబ్బెక్కడుందిరా ఇప్పుడు నాలుగో వాడి కోసం ఇల్లు కడుతున్నానా అది కాస్త మధ్యలోనే ఆగిపోతుందేమోనని భయంగా ఉంది లోన్ కోసం అప్లై చేశాను అది వస్తేనే ముందుకెళ్లటం లేకపోతే ఇల్లు మధ్యలో ఆగిపోతుంది ఇంతకి చెప్పొచ్చేది ఏమిటంటే నేను సాయం చేయగల స్థితిలో లేను ప్రస్తుతం మరేమీ అనుకోకు మన కుటుంబంలో పిల్ల పెళ్ళికి కూడా ఏమీ సాయం చేయలేకపోతున్నానే అని నాకు బాధగానే ఉంది అని ముగించాడు ఈ మాటలు విని నర్సింహం బాగా ఢీలా పడిపోయాడు కళ్ళ నీళ్ల పర్యంతమయ్యాడు అలాంటి స్థితిలో నరసింహాన్ని చూడగానే ఎందుకనో లాయర్ గారి మనస్సు కూడా కొద్దిగా ద్రవించింది అయితే తను మాత్రం మెత్తపడకూడదని నిర్ణయించుకొని ఇలా అన్నాడు మన పిన్ని కొడుకు గారి దగ్గరికి వెళ్ళి అడగకూడదు వాడు నీలాగే మెత్తని మనసున్నవాడు వాడు వాడు భార్య ఇద్దరు ఉద్యోగస్తులే కదా వాళ్ళిద్దరూ నలుగురికి సాయం చేసే మనుషులని అంతా అంటూ ఉంటారు నా మాట విని ఒకసారి వెళ్ళి వాడిని అడిగి చూడు ఆ పైన నీ అదృష్టం పిల్ల అదృష్టం అని ముగించాడు ఇంటికి వచ్చేశాడు నరసింహము వెళ్ళిన పని ఏమైందని భార్య అడగగానే బోరున ఏడుస్తూ ఇక నేను ఈ పిల్లకి పెళ్లి చేయలేను నాలాంటి దరిద్రుడి కూతుర పుట్టడము అది చేసుకున్న పాపం అని వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టాడు నరసింహం రాజ్యం కూడా బాగా ఢీలా పడిపోయింది కానీ ముందు భర్తను ఓదార్చాలి అతడికి ధైర్యం చెప్పాలి లేకపోతే ఆ బెంగతో అతను ఏమైపోతాడో ఏమిటో అనిపించింది భార్యకి ఏం పర్వాలేదు ఊరుకోండి ఏదో ఒక రహదారి చూపించకపోతాడా భగవంతుడు అంది ఊరడింపుగా అప్పుడు చెప్పాడు నరసింహం లాయరణ ఇచ్చిన ఉచిత సలహా గురించి అది విని మరింకేం ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు దేవుడు మనకెక్కడ అదృష్టం రాసిపెట్టాడో రేపొకమారు శ్రీకాకుళం వెళ్ళి మీ పిన్నిగారి కొడుకును కూడా కలిసిరండి అంది రాజ్యం మర్నాడు వెళ్ళి పినతల్లి కొడుకును కలిశాడు నరసింహం అతగాడు కులాంతర వివాహం చేసుకున్నాడని బంధువులంతా అతనికి దూరంగా ఉంటూ వచ్చారు నరసింహం కూడా అతన్ని కలుసుకోవడం అతడింటికి వెళ్ళడం ఇదే మొదటిసారి అయితే శాస్త్రి దంపతులు మాత్రం ఏ ఆరమరకులలో లేకుండా నరసింహాన్ని సాధారణంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లారు తాగటానికి చల్లని మజ్జిగ ఇచ్చారు కాసేపు కుసల ప్రశ్నలు అయ్యాక మెల్లగా ధైర్యం చిక్కపట్టుకొని చెప్పడం ఆరంభించాడు నరసింహం శాస్త్రి ఎప్పుడూ నేను నీ దగ్గరికి రాలేదు నాకు బాగా మొహమాటం అందుచేత ఎవరితోనూ దేని గురించి మాట్లాడి ఎరగను ఇవాళ తప్పని పరిస్థితి వచ్చింది పిల్ల పెళ్లికి డబ్బు సాయం చేయమని ఎవరిని అడిగినా ఎవ్వరూ సాయం చేయటం లేదు నిన్ను కూడా ఆడి చూద్దామనిపించి ధైర్యం చేసి వచ్చాను పెళ్లి ముహూర్తాల దగ్గర నుంచి అన్ని నిశ్చయమైపోయాయి కానీ పెళ్లి చేయటానికి డబ్బు కావాలి కదా ఎన్ని తంటాలు పడుతున్నా ఆ డబ్బు సమకూరటం లేదు అన్నాడు ఆగాగు నాకు నిన్ననే కబురందింది ఇలా నువ్వు డబ్బు కోసం రాబోతున్నావని మన లాయర్ అన్న నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు చెప్పటానికి ఏముందిలే కానీ నీకు కానీ డబ్బు ఇస్తే అది ఎన్నటికీ తిరిగి రావటం జరిగే పని కాదని హెచ్చరించాడు కూడాను సరే వాడి మాటకేం కానీ నీకింత డబ్బు కావాలి ఏమిటి అని ప్రశ్నించాడు యాభై వేలైనా ఉంటే గానీ పెళ్లి చేసి ఒడ్న పడలేనురా శాస్త్రి అన్నాడు నరసింహం అంత డబ్బా అంత పెద్ద మొత్తం మా దగ్గర ఉండదురా ఓ పది పదిహేను వేల దాకా సర్దగలం మిగిలింది మరెక్కడైనా ప్రయత్నించలేవా అన్నాడు నేను తీర్చలేని అందరికీ నా మీద అపనమ్మకం రా పెళ్ళి పూర్తయి అవగానే నా ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేస్తానురా నన్ను నమ్ము ప్రాణం పోయిన మాట తప్పను ఎలాగో ఒకలాగా నన్ను ఈ గండ నుంచి కాపాడవా నరసింహం గొంతులో వినిపించిన ఆర్తనాదం శాస్త్రిని కలవరపరిచింది ఏం చేసి వీడిని కాపాడాలా అని కలవర పడిపోతూ అటు ఇటు దిక్కులు చూస్తున్న శాస్త్రికి వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డ భార్య సైగ చేయటం కనిపించి ఏమిటో తెలుసుకుందామని ఆమె దగ్గరకు వెళ్ళాడు నెలాఖరికి నా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యి డబ్బు వస్తుంది కదా ఫస్ట్కు రమ్మనండి ఆ డబ్బు ఇద్దాం పాపం పిల్ల పెళ్లి చేయలేమోనని బెంగ పెట్టుకుని ఏర్చేస్తున్నాడు వెళ్ళి చెప్పండి డబ్బు ఇస్తానని డబ్బు సమ్మకూర్చుకోలేకపోవటం వల్ల కూతురు పెళ్లి ఆగిపోతే అతనికే కాదు మొత్తం కుటుంబానికి అంతటికీ నామోషియే కదా అంది శాస్త్రి భార్య అక్కడికక్కడికే ఆమెని అమాంతం ఎత్తేసుకొని ముద్దాడేయనిపించింది శాస్త్రికి ఆవిడ మాటలు అతని చెవికి అమృతంలా వినిపించాయి ఎంత ఉన్నతమైన ఆలోచన చెప్పటానికి వీలైనంత సంతోషపడిపోతూ ముందు గదిలోకి వెళ్ళి ఓరే నరసింహ నువ్వు ఇవాళ నక్కను తొక్కి వచ్చినట్లున్నావు నెలాఖరికి మా ఆవిడికి డబ్బు అందుతుందట అంచేత ఫస్ట్గా ఇస్తాం అంచేత నువ్వు వెళ్ళి మిగతా పెళ్లి ఏర్పాటు చేసుకో అన్నాడు ఆ మాట చివన పడేసరికి నరసింహం ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు అతడికి కళ్ళ నుంచి ప్రవాహంగా కన్నీరు ముంచుకొచ్చేసింది చివరకు నోరు పెగల్చుకొని మీరు దేవుళ్లే కానీ మనుషులు కాదు మీ కాళ్ళకి మొక్కాలని ఉంది కానీ అలాంటి పని చేయకూడదు మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు అన్నాడు చా ఏమిట్రా నీ మాటలో నువ్వును ఏం పర్వాలేదు నీ కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది వెళ్ళు తక్కుని ఏర్పాట్లు చేసుకో అని ధైర్యం చెప్పి పంపించాడు నరసింహాన్ని వెలిగిపోతున్న ముఖంతో ఇల్లు చేరుకున్నాడు నర్సింహం ఆ సంతోష వార్త విని ఆనందం పట్టలేక దేవుడి పట్టం ముందు శాస్త్రాంగ పడిపోయింది రాజ్యం నిర్మల పెళ్లి బాగానే జరిగింది శాస్త్ర దంపతులు అన్నట్టుగానే దగ్గరుండి పెళ్లి జరిపించారు లగ్నం అయిపోయింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద అక్షంతులు వేయడం కూడా పూర్తయిపోయింది ఇక ఆఖరికి మిగిలింది విందు కార్యక్రమం ఒక్కటే కానీ ఎవ్వరూ ఎన్నడూ ఊహించలేని షాక్ అక్కడ తగిలింది నరసింహానికి వియంకుడు తమ తరపున నా చెప్పా పెట్టకుండా మరో నూరు మంది అతిథులను తీసుకొచ్చాడు ఏదో సరదాకబు చెబుతున్నట్టు అప్పటికప్పుడు గమ్మత్తుగా నవ్వుతూ నరసింహం చెవిలో చెప్పాడు ఆ విషయం ఆ మాట చెవిని పడేసరికి ఇంకేముంది నరసింహం గుండెలో బాము పేలింది అప్పటికప్పుడు మరో వంద మందికి విందు భోజనమా ఏర్పాటు చేయటం ఎలా భయంతో నరసింహంకి ఆయాసం వస్తున్నట్టు అనిపించింది గుండె చేత్తో పట్టుకొని ఓ గుర్చీలో కూలబడ్డాడు భార్య దగ్గర వాళ్ళు భయపడుతూ గబగబా చుట్టూ చేరి ఏమిటోనని అడిగారు పొడిపొడి మాటలతో ఆయాస పడిపోతూ అసలు సంగతి చెప్పాడు నరసింహ చెప్పిన మాటల విన్న బంధువులు కూడా స్థానువులైపోయారు అప్పటికప్పుడు వంద మందికి విందు ఏర్పాట్లంటే మాటల కానీ నరసింహ కుంగిపోతున్నాడు అతగాడికి ధైర్యం కలిగించడానికి పర్వాలేదు మీరేం భయపడకండి అంటున్నారే కానీ ఏం చెయ్యాలో ఎవ్వరికీ పాలు పోవటం లేదు అయితే ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు చూసి ఉన్నవాళ్ళు కాబట్టి శాస్త్రి దంపతులు మాత్రం బెదిరిపోలేదు చకచక క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి ఎలాగైనా కాపాడమని వాళ్ళ కడుపు కాలు పట్టుకుని బతిమిలాడారు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పారు క్యాటరింగ్ వాళ్ళు కూడా భయపడిపోతూనే సరే అన్నారు విందు రసాబస అయితే వాళ్ళ జట్టుకు కూడా చెట్టపేరు వస్తుంది కదా మొత్తానికి కాస్త ముందు వెనగ అది సరిగా లేదు ఇది సరిగా లేదు అని చిన్న చిన్న శనిగుళ్ళతో విందు కూడా పూర్తయింది అయితే నరసింహం మాత్రం మామూలు మనిషి కాలేదు రాత్రంతా పిచ్చిపట్టిన వాళ్ళ మరో యాభై అరవై వేలు ఎక్కడి నుంచి తెచ్చేది అని తనలో తాను సణుక్కుంటూ తిరిగాడు నరసింహం తనలో తానే మాట్లాడుకుంటున్నాడు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి నరసింహం రాజ్యం ఇద్దరూ పెళ్లి భోజనం కూడా చేయలేదు ఎవరో ఇస్తే ఇంత మజ్జిగ తాగారు తెల్లవారు జామయ్యేసరికి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పందిట్లోనూ వరండాల మీద సర్దుకొని పడుకున్నారు అందరూ నిద్రపోతున్న ఆ సమయంలో నరసింహం మెల్లగా కుర్చీలోంచి లేశాడు అతడికి ఆయాసంగానే ఉంది అయినా మెల్లగా ఒక్కొక్క అడుగు భారంగా వేసుకుంటూ పందిరంతా కలియదిరిగాడు వరండాలో నిద్రపోతున్న కొత్త పెళ్లి కూతుర్ని దగ్గరగా వెళ్ళి చూశాడు మరో చోటు నిద్రపోతున్న పెళ్ళికడు దగ్గరకు కూడా వెళ్ళి చూశాడు ఒక సోఫాలో కూర్చుని నిద్రపోతున్న శాస్త్రి దంపతులకి నమస్కారం చేశాడు తరువాత అక్కడే నిద్రపోతున్న భార్య పక్కకు వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు చప్పుడైతే రాజ్యం లేచి కూర్చొని కొంచెంసేపు కళ్ళు మూసుకొని నిద్రపోండి అని బట్ట చేయబట్టుకుని ఓరడించే ప్రయత్నం చేసింది అలాగే రాజ్యం మీకు నిద్రపోతాను నా చేతగాన ధనంతో బతుకంతా కష్టాలే మిగిల్చాను నన్ను క్షమించు అన్నాడు రాజ్యం గాబరా పడుతూ ఏమిటండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏనాడు మీరు నాకు పిసరంత బాధ కూడా కలిగించలేదే నన్ను దేవతను చూసినట్టే చూశారు సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు గానీ కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపోండి అంది భర్త నిమురుతూ కుర్చీలో విశ్రాంతి కూర్చొని నిద్రపోయాడు నర్సింహం తెల్లవారిన తర్వాత కూడా మరిక నిద్ర లేవలేదు నర్సింహం పెళ్లి కొడుకు తన తండ్రిని పట్టుకుని చడా మడా తిట్టేశాడు మా మామగారు గుండి ఆగి చనిపోవడానికి కారణం నువ్వే అన్నాడు తన తప్పు అంగీకరిస్తున్నట్టు తలదించుకున్నాడు అతను బాకీలన్నీ తమ నెత్తి మీదే వేసుకున్నారు శాస్త్రి దంపతులు మా పరువు కాపాడి మా మమ్మల్ని బతుకునిచ్చారు చిన్నా సాధ్యమైనంత వేగంగా ఆ ఇల్లు అమ్మేసి మీ రుణం తీర్చుకుంటాము అంది పెళ్లి కూతురు పన్నెండో రోజు కార్యక్రమం పూర్తయ్యాక రాజ్యం కలగజేసుకుంటూ డబ్బైతే ఎలాగోలా తంటాలు పడి ఇచ్చేస్తాం కానీ ఈ పెళ్లి జరిపించింది మీరే ఈ పన్నెండు రోజులు మాకు దన్నుగా నిలబడి మమ్మల్ని ఒడ్డుకు చేర్చారు ఈ అప్పులు ఊబిలోంచి బయటపడడానికి ఆయాచాతంగా మీరు సహాయం చేశారు ఎన్ని జన్మలెత్తితే మీరు రుణం తెచ్చుకోగలము అంటూ వలవలా ఏడ్చేసింది రాజ్యం ఊరుకుందరు బయట వాళ్ళకైతే ఏదోలా తంటాలు పడి అప్పులు తీర్చేస్తాం కానీ ఈ బంధుత్వాలున్నాయి చూశారు ఇవి ఏమిటనుకుంటున్నారు మనం ఎవ్వరం తీర్చుకోలేని నిజమైన రుణాలు ఇవే మన తాత తండ్రుల నుంచి మనకు సంక్రమించిన వారసత్వ రుణాలు ఇవన్నీ బంధువులంతా మమ్మల్ని వదిలేశారు ఇక మన కుటుంబాలతో మాకెలాంటి సంబంధాలు లేకుండా పోయాయని బాధపడుతున్న సమయంలో మళ్ళీ బంధుత్వాలకి ప్రాణప్రతిష్ఠ చేశారు మీరు అందుచేత ఇప్పుడు చెప్పండి మేము మీకు రుణపడి ఉన్నామా లేక మీరు మాకు రుణపడి ఉన్నారా రుణాలు తీర్చుకోవడాలు గురించి మాట్లాడకండి ఈ రుణాలు ఇలాగే ఉండనివ్వండి ఒకరికొకరం తీర్చుకోలేని బాకీలన్నింటినీ ఆత్మీయతలు అభిమానాలు పంచుకోవటాల రూపంలో తీర్చుకుందాం సరేనా అన్నారు శాస్త్రి దంపతులు విన్నారు కదా రుణ బాంధవ్యాల గురించి ఇక కథ గురించి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ